అన్ని నియోజకవర్గాల్లో స్వీప్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటర్గా నమోదవ్వాలి అనేది ఈ స్వీప్ యాక్టివిటీస్ యొక్క ముఖ్య లక్ష్యం. గ్రేటర్ పార్టిసిపేషన్ అనేది స్ట్రాంగ్ డెమోక్రసీకి ఆధారం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఓటర్లుగా నమోదు కానటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వారైతే తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫామ్ 6 అనేది మీరు అక్కడ ఇచ్చేసి ఓటర్గా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా ఈ యొక్క నూతన ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కళాశాలల్లో కావచ్చు లేదా యూనివర్సిటీల్లో కావచ్చు ఉన్నటువంటి యువత కూడా ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ లో భాగస్వామ్యమై మీరందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా మేము అంటే ఇంతకుముందు అయితే కేవలం సమ్మరీ రివిజన్ లో మాత్రమే ఆ టైంలో మాత్రమే కొత్త ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే 365 రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు నూతన అప్లికేషన్ ఫామ్ 6 నింపి ఓటర్ గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 18 ఇయర్స్ దాటినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని వారందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ అనేది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అదేవిధంగా మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ స్వీప్ యాక్టివిటీస్ తెలుసుకున్నటువంటి ఎవరైనా కూడా మీరు ఓటర్గా నమోదైనా కూడా ఇంకా మీ ఏరియాలో ఎవరైనా ఓటర్గా నమోదు కాకుండా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని ఈ యొక్క మచిలీపట్నం నియోజకవర్గం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.